ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం ఏడు నుండి పన్నెండో వచనం వరకు సావధానంగా వినండి దూత నాతో ఇలా అన్నాడు నీవెందుకు ఆశ్చర్యపడ్డావు ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలు పది కొమ్ములు కలిగి దానిని మోస్తున్న క్రూర మృగాన్ని గూర్చిన మర్మమును నేను నీకు తెలియచేస్తాను నీవు చూచిన ఆ మృగము మునుపు ఉంది గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో నుండి పైకి రావటానికి నాశనానికి పోవటానికి సిద్ధంగా ఉంది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగము ఉండేది కాని ఇప్పుడు లేదు ముందుకు వస్తుంది అన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారు ఇందులో జ్ఞానము గల మనస్సు కనపడుతుంది ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండాలి ఉండినది ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూరమృగము ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి తానే ఎనిమిదో రాజవుతూ నాశనానికి పోతాడు నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక ఘడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతారు ప్రియశ్రోతలు వింటున్నారా యోహాను ఆత్మావేశము పొందినవాడై ఆత్మవశుడై చూచిన దర్శనం ఇది ఎంతో అర్థవంతమైనది ఆ స్త్రీ మత్తిల్లి ఉంది పాత నిబంధన పరిశుద్ధుల రక్తం కొత్త నిబంధన హతసాక్షుల రక్తం తాగి మత్తిల్లిన స్త్రీని యోహాను చూచాడు అది చూచి యోహాను ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ స్త్రీ ఏడు తలలు పది కొమ్ములు గలది క్రూరమృగం ఆ స్త్రీని మోస్తున్నది సంఘము మహాశ్రమలకు ముందే ఎత్తబడుతుంది అయినా అంతవరకు సంఘము లోకంలో హింసించబడుతూనే ఉంది బబులోను వ్యవస్థలో సర్వమతాలు ఇమిడి ఉన్నాయి ఎత్తబడని సంఘ విభాగం దానితో పాటు లోకంలోని మతాలన్నీ మహాశ్రమల గుండా వెడతాయి అని మనం మరిచిపోకూడదు మతమౌఢ్యం విగ్రహారాధన మొదలైన వాటిలో నిమగ్నమైన వారందరూ మహాశ్రమలలో పాలు పొందటం జరుగుతుంది దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులను అగ్నిగుండంలో పడద్రోసింది బబులోను అధికారమే దర్శనంలో ఈ స్త్రీని చూచి యోహాను ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు అంతా యోహానుకు దేవదోత వివరించి చెబుతున్నాడు మృగము యొక్క రోమక సామ్రాజ్య లక్షణాలు ఈ స్త్రీలో కనపడుతున్నాయి దేవుడు యోహానుతో అన్నాడు నీవు చూచిన ఆ మృగము పూర్వము ఉందిగాని ఇప్పుడు లేదు అది అగాధంలో నుంచి పైకి వస్తుంది నాశనానికి పోతుంది పూర్వం ఉండి ఇప్పుడు లేని మృగాన్ని తరువాత వచ్చే మృగాన్ని చూచేటప్పుడు భూలోక ప్రజలు అనగా ప్రపంచానికి పునాది వేసినప్పటి నుండి జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాసి ఉండలేదో వారు ఎంతో ఆశ్చర్యపోతారు ఇందుకు గల మనస్సు అవసరం ఆ తలలు ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు కొండలు అంతేకాదు ఏడుగురు రాజులు ఉన్నారు వారిలో ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు మరొకడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొద్ది కాలమే ఉండాలి శ్రోతలు వింటున్నారా క్రూర మృగము పూర్వం ఉండేది ఇది దాని గత చరిత్ర ఇప్పుడు అది చీలికలైపోయింది వర్తమాన చరిత్ర రోమా సామ్రాజ్యం అంతరించలేదు అది చీలికలైపోయి ఐరోపాలో చేరిపోయింది అది అగాధములో నుండి పైకి ఎగసి వస్తుంది సైతాను ఆ సామ్రాజ్యాన్ని మళ్లీ వెలపలికి తెస్తాడు పునరుద్ధరిస్తాడు క్రూరమృగమే అంత్యక్రీస్తు ఈ మృగమే రోమక మహాసామ్రాజ్యాన్ని తిరిగి లేపుతాడు దీనికి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు అంత్యక్రీస్తు అనే క్రూరమృగం తిరిగి రోమక సామ్రాజ్యాన్ని పునరుద్ధరిస్తుంది దాన్ని పునరుద్ధరించడానికి ఎందరెందరో ప్రయత్నించారు గాని వారి తరం కాలేదు అయితే యేసుక్రీస్తు రెండో రాకడలో అది ఎంత విజృంభించినదైనా ఒక్క పెట్టున అంతరిస్తుంది నాశనానికి పోతుంది ఈ సంగతి ప్రవచన రూపంగా మనకు బయలుపరచబడింది మొదటి యోహాను రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఏడు వచనాలు ఏమి చెబుతున్నాయి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది గనుక ఎవరునూ మీకు బోధించనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు అది అన్నిటిని గుర్చి మీకు బోధిస్తున్న ప్రకారముగా ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు నిలుస్తున్నారు ఏడుగురు రాజులు కలరు ఒకడు జూలియస్ సీజరు హత్యగావించబడ్డాడు రెండు థిబెరియస్ ఈ రాజును విషప్రయోగం చేసి చంపారు మూడు క్యాలిగ్యులా ఈ రాజును హత్య చేశారు నాలుగు క్లాడియస్ ఇతడికి విషమిచ్చి చంపారు ఐదు నీరో ఈ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు అతని పేరు డొమిషియను అతడు యోహాను కాలం నాటికి ఇంకా ఉన్నాడు ఆ తరువాత అతన్ని కూడా హత్య చేశారు కడమవాడు ఇంకా రాలేదు ఇతడే అంత్యక్రీస్తు మొత్తం ఏడుగురు ఈ ఏడుగురు చక్రవర్తుల కాలంలో రోమక సామ్రాజ్యం ఏడు రకాల పరిపాలనా విధానాలను అమలుపరిచింది డొమిషియను చక్రవర్తి యోహానును బహిష్కరించి పద్మాసు ద్వీపంలో ప్రవాసానికి పంపించాడు చిట్ట చివరికి వచ్చేవాడు సైతానే అతడు అంతవరకు కనపడడు రహస్యంగా ఉంటాడు ఈ వాక్య భాగాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నా అంతం ఒకటే అది నిర్ణయించబడింది పునరుద్ధరించబడిన రోమక సామ్రాజ్యాన్ని అంత్యక్రిస్తూ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతాడు ఈ క్రూరమృగము ఉండి లేకుండా ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి తానే ఎనిమిదో రాజవుతూ నాశనానికి పోతాడు ఈ మృగం ఎనిమిదో పరిపాలకుడు కూడా అతడే వ్యక్తిగతంగా అంత్యక్రీస్తు అంత్యక్రీస్తు చిన్న కొమ్ము దానియేలుకు దేవుడిచ్చిన ప్రవచన దర్శనంలో ఈ చిన్న కొమ్ము కనపడింది దానియేలు గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం ఇరవై నాలుగో వచనం నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచింది దానికి స్థలం ఇవ్వడానికి ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులు గర్వముగా మాట్లాడే నోరు ఉంది ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోయే పది రాజులను సూచిస్తున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరొక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోస్తాడు దానియేలు ఏడో అధ్యాయములోని చిన్న కొమ్ము ఈ అంత్యక్రిస్తే ఇతడు పది కొమ్ములలో ఒకడు కాడు ప్రత్యేకమైనవాడు ఏడుగురి వరసలో ఇతడు ఎనిమిదో వాడు అయితే ఇతడు ఏడోవాడు కూడా రోమక సామ్రాజ్యం యొక్క చిట్ట చివరి దశలో దాన్ని ఏలుతాడు ఇక్కడి పది కొమ్ములు దానియేలు గ్రంథం ఏడో అధ్యాయం ఏడో వచనంలోని కొమ్ములే అంత్యక్రీస్తు సహకారంతోనే వీరంతా రాజ్యం మెలుతారు వీరు కీలు కీలుబొమ్మల్లాగా పనిచేస్తారు పదికొమ్ములు పది మంది రాజులు వారిదివరకు రాజ్యమును పొందలేదు పొందలేదుగాని ఒక్క ఘడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతారు అంత్యక్రీస్తు వీరిని తన ఇష్టానుసారముగా వాడుకుంటాడు ప్రియశ్రోతలు వింటున్నారా అంత్యక్రీస్తు క్షుద్ర రాజకీయాలు ఎలా పరిణమిస్తున్నాయో చూడండి నీరో చక్రవర్తి తరువాత డొమిషియన్ చక్రవర్తి వచ్చాడు అతనికంటే ఇతడు మరీ క్రూరుడు నీరో చనిపోయినా అతని దుష్టత్వం కొనసాగింది డొమిషియన్ మరో నీరో అయ్యాడు మంచివారి మంచితనం వారిని పరలోకం వరకు వెంబడిస్తుంది అయితే దుర్మార్గుల చెడుతనం సైతాను మరొకరి ద్వారా కొనసాగిస్తాడు ఎనిమిదవ వచనంలో చెప్పబడినట్లు జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు అంత్యక్రీస్తు విషయంలో ఆశ్చర్యపడుతున్నారు మనం చూడవలసింది అంత్యక్రీస్తు వైపు కాదు మన దృష్టి ఏసుక్రీస్తు మీద కేంద్రీకరించాలి మనకు ప్రకటన గ్రంథంలో కేంద్రాకర్షణ యేసుక్రీస్తు అంత్యక్రీస్తు కాదు పదకొండవ వచనంలో మృగం నాశనానికి పోతుందని చెప్పబడింది చెడుగుకు పాపానికి దుష్టశక్తి ఎంతో ఉంది గాని దానికి అంతం ఉంది దుష్టుడు తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంటాడు సైతాను పక్షాన చేరిన వారి నాశనం నాశనంలాగే సమీప భవిష్యత్తులో తప్పక సంభవిస్తుంది ప్రియశ్రోతలు ప్రకటన పదిహేడో అధ్యాయంలో మహావేశ్యకు చేయబడే తీర్పును గురించి చెప్పబడింది ఇరవై ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వచనం పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్య కనపడింది ఫిలదెల్ఫియా సంఘం యేసుక్రీస్తు కుమార్తె అయితే లవదికయ్య వేశ్య ప్రతి విశ్వాసి అయితే ఫిలదెల్ఫియా కాకపోతే లవధికయ్య తటస్థ విధానమంటూ లేదు పదిహేడో వచనంలోని స్త్రీ నిర్దేవమైన మతవ్యవస్థకు చిహ్నం సంఘం ఎత్తబడిన తరువాత అనగా పెళ్లి కుమార్తె ఎత్తబడిన తరువాత ఇక్కడ మహాశ్రమల కాలం గుండా వెళ్ళుతున్నది వేశ్య ఈ వేశ్యను మృగం మోసినంత కాలం మోసింది ఈ స్త్రీ ముట్టిందంతా కలుషితమైపోతుంది నిజమైన సంఘం ఏసుక్రీస్తు యొక్క వధువు దేవుని సంఘం ఏసు రక్తంతో కడగబడింది శుద్ధి అయింది అబద్ధ మతంలో పాల్గొనడం అంటే అది ఆధ్యాత్మిక వ్యభిచారమే ప్రభువైన యేసుకు విశ్వసనీయులు కాని వారందరూ భ్రష్ట సంఘంలో ఉంటారు వారెత్తబడరు యషయా ఇర్మియా హోషియా అనే ముగ్గురు ప్రవక్తలు ఈ విషయాన్ని ఏ విధంగా వ్యక్తం చేశారో వినండి యషయా యాభై ఏడో అధ్యాయం మూడో వచనం ఇర్మియా మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు హోషియా రెండో అధ్యాయం నాలుగో వచ్చును మంత్రప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేశ్యా సంతానమా మీరిక్కడికి రండి ద్రోహి అయిన ఇష్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి పరిత్యాగపత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలైన ఆమె సహోదరి అయిన యూదా చూచీ కూడా భయపడక వ్యభిచారము చేస్తూ వస్తున్నది దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేస్తున్నది అంత్యక్రీస్తు భ్రష్ట సంఘాన్ని తన స్వార్థం కోసం వాడుకొని తరువాత దాన్ని నాశనం చేస్తాడు దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు మన శత్రువు సైతాను మనము సర్వాంగ కవచము ధరించుకోవాలి అయితే మహాశ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు ఎత్తబడే వరకు దేవుని సంఘానికి శ్రమలు ఉంటాయి విజయం సాధించాలంటే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండో వచనం మాత్రమే ఏకైక సాధనం గొర్రెపిల్ల రక్తమును బట్టి మన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించగలము మరణపర్యంతము మనము ప్రాణమును ప్రేమించే వారము కాము యేసు విజయమే మన విజయం మనము ఆయన విజయములోకి ప్రవేశించాము మనకు బ్రతుకు కంటే ఏసే ముఖ్యం శ్రోతలు బైబిలులో ఆదికాండము మొదటి గ్రంథం ప్రకటన చివరి గ్రంథం మానవజాతి చరిత్ర అంతా ఆదికాండమునకు ప్రకటన గ్రంథానికి మధ్యన ఉన్నది పాపములో పడిపోయిన మానవుణ్ణి విమోచించి మానవుడు కోల్పోయిన పరలోకాన్ని తిరిగి మానవునికి ఇచ్చిన ఏసే మహావిజేత ఆది కాండంలో దేవుడు సూర్యుణ్ణి చేశాడు ప్రకటన గ్రంథంలో నీతి సూర్యుడే మనకు ఇవ్వబడినాడు ఆది కాండంలో సైతాను జయించాడు ప్రకటనలో సైతానుకు ఘోర పరాజయం ఆదికాండంలో పాపం మానవతలో ప్రవేశించింది ప్రకటన గ్రంథంలో పాపం పూర్తిగా బహిష్కరించబడింది ఆదికాండంలో మనిషి దేవుని వద్ద నుండి పారిపోయి దాక్కున్నాడు ప్రకటన గ్రంథంలో దేవుడు నిన్ను నన్ను పరలోకానికి రమ్మని పిలుస్తూ తలుపు భార్లాగా తెరిచాడు ఆదికాండంలో మానవులకు సంక్రమించిన శాపం ప్రకటన గ్రంథంలో ఎత్తివేయబడింది ఆది కాండంలో పాప ఫలితమైన కన్నీరు ప్రకటన గ్రంథంలో పాపము దుఃఖము కన్నీరు ఉండవు ఆదికాండంలో ఏదెను తోట సర్వభూమి శపించబడింది ప్రకటన గ్రంథంలో నూతన భూమి నూతన ఆకాశము మనకు ప్రాప్తించాయి ఆదికాండంలో జీవవృక్ష ఫలం మనిషి తినకూడదు ప్రకటన గ్రంథంలో దేవుని ప్రజలు జీవవృక్ష ఫలములు సమృద్ధిగా తినవచ్చు ఆదికాండంలో కోల్పోయిన పరదైసును ప్రకటన గ్రంథంలో మానవుడు క్రీస్తునందు తిరిగి సంపాదించుకున్నాడు ఆదికాండంలో మరణం మానవునికి సంప్రాప్తమైంది ప్రకటన గ్రంథంలో మరణం ఓడిపోయింది విశ్వాసులు తమ దేవునితో సదాకాలము పరలోకములో ఉంటారు దేవునికి స్తోత్రం శ్రోతలు వింటున్నారా ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు కేంద్రాకర్షణ అల్ఫా ఒమేగా ఆయన మనుష్య కుమారుడు ఆది అంతము సజీవుడు దేవుని కుమారుడు సత్యసాక్షి దావీదు చిగురు యూధాగోత్రపు సింహము గొర్రెపిల్ల కాపరి విశ్వసనీయుడు సత్యవంతుడు ఆయనే దేవుని వాక్యం రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రకాశమానమైన చుక్క ప్రకటన గ్రంథం మనకు గొప్ప ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము కలిగించే గ్రంథం ఇహలోకము పరలోకము ఆయన వశంలోనే ఉన్నాయి ఆయనే సర్వాధికారి ఆయన వాక్యము ఎంతైనా నమ్మదగింది నిత్య జీవము పాపముపై సంపూర్ణ విజయము మనకు లభిస్తాయి విశ్వాసము ద్వారా ఆయన కృపచేత క్రీస్తుతో పరలోకంలో నిత్య భవిష్యత్తును గడపగలమనే ఆశాభావం మనకు కలుగుతుంది క్రీస్తునందు దేవునితో మనకున్న ఈ సంబంధం నిత్యమైనది సత్యమైనది పరలోక దర్శనం ప్రకటన గ్రంథమంతటా మనకు తేటగా కనిపిస్తుంది క్రీస్తే సత్యం ఆయనే మనకు వెలుగు క్రీస్తును అతి సన్నిహితంగా మనం తెలుసుకుంటున్న కొద్దీ మన జీవితం అర్థవంతమవుతుంది సార్థకమవుతుంది యేసుక్రీస్తు యొక్క దేవత్వము మానవత్వము మనకు ఎంతో ఆదరణ గొలిపే వాస్తవాలు వచ్చే పాఠంలో గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు ఆయన దిగ్విజయానికి మన విశ్వసనీయతకు గల సంబంధాన్ని ధ్యానిస్తాము సిద్ధపడండి ఈరోజు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె